నమస్కారం అండి. మా ధర్ర మాసం ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి ముగ్గులు? మీకు నచ్చుతున్నాయా? ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈరోజు మరి ఒక కొత్త ముగ్గుతో నేను రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామా?
సనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శృతి సతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజిని గళితం యా బలోత్కృత్య భుంక్తే గోదాతస్యై నమయిదమిదం భూయయేవాస్తు భూయః గోదాతస్యై నమయిదమిదం భూయయేవాస్తు భూయః. మనం పాసురాల గురించి తెలుసుకున్నాం. తిరుప్పావై అంటే శ్రీవ్రతమని, ఆ వ్రత నిర్వహణ నియమాలు వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అయితే అందరికీ తెలిసిన విషయమే, ధనుర్మాసం వచ్చేసరికల్లా వైష్ణవాలయాలన్నీ కూడా కళకళలాడిపోతూ ఉంటాయి. అందులోని మహాక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు అయితే మరీ ప్రత్యేకంగా అలంకరించబడి మరీ ప్రత్యేకమైన సేవలు, పద్ధతులు, ధనుర్మాస నియమాలు అనుసరిస్తూ ఎంతో వైభవోపేతంగా ఆ ఉత్సవాల్ని జరిపిస్తారు. అటువంటి పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. తిరుమలలో ఈ ధనుర్మాసంలో జరిగే ఉత్సవాలు కానీ సేవలు కానీ నా భూతో నా భవిష్యత్తి అంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదండి. ఎందుకంటే ధనుర్మాసంలో ఇక్కడ ప్రతి సేవకి ఒక ప్రత్యామ్నాయంగా ధనుర్మాసంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ సేవకి అనుసంధానంగా ఒక ఆంతర్యం కూడా ఇమిడి ఉంటుంది. అంటే దానికి ఒక చరిత్ర ఉంటుంది, అది ఏ రకంగా ఉద్భవించింది అనే ఒక నేపథ్యం ఉంటుంది. అలాంటి కొన్ని సేవల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. తిరుమల తిరుపతి అనగానే, శ్రీవేంకటేశ్వర సన్నిధి అనగానే, ఆయన సేవలు, నిత్య సేవలు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చే సేవ ఏమిటండి? సుప్రభాత సేవ. అది ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఒక్కసారైనా ఆ సేవలో పాల్గొనాలి. ఆ తెలతెలవారుతున్న వేళ ఆ వెంకటేశ్వర మూల విరాట్టుని దర్శించుకోవాలి, తనివి తీరేలా ఆయన పాదాలని చూడాలి అనే ఆసక్తి ప్రతి వారిలోనే ఉంటుంది కదా. అలాంటి సుప్రభాత సేవని ధనుర్మాసంలో మనం ఆ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై చదువుతారు. అంటే అక్కడ చేరిన పెద్దలు మామూలుగా అయితే సుప్రభాతంతో కౌసల్య సుప్రజారామ అంటూ మేల్కొల్పే ఆ వెంకటేశ్వర స్వామిని ధనుర్మాసం యావత్తూ కూడా శ్రీకృష్ణునిగా అతనికి అన్ని కైంకర్యాలు అందిస్తారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఆ క్షణంలో, ఆ మాసంలో వెంకటేశ్వరుణ్ణి సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా భావన చేస్తారు. కాబట్టి సుప్రభాత వేళ సుప్రభాత స్థానంలో తిరుప్పావై పారాయణ చేస్తారు. అది మొట్టమొదటి ఒకనొక ప్రత్యేకమైన సేవ. ఆ తరువాత తోమాల సేవ జరుగుతుంది. సామాన్యంగా తోమాల సేవ మామూలు మిగిలిన రోజుల్లో తిరుమల తోమాల సేవ చేసినప్పుడు ఈ మనం ఇంతకు ముందు భాగాల్లో చెప్పుకున్న దివ్య ప్రబంధాలు అని ప్రస్తావించుకున్నాం కదా, ఆ దివ్య ప్రబంధాల్లో ఉన్న పాసురాల్ని పఠిస్తూ ఉంటారు అక్కడ చేరిన జియంగారులు వాళ్ళు. అయితే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ధనుర్మాసం అంటే దేవతలకు బ్రహ్మముహూర్తం అని. ఇంకా శ్రీ మహావిష్ణువు అప్పుడే నిద్ర లేస్తూ 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 ఉంటాడు. కాబట్టి అతనికి అంతగా నిద్రాభంగం కలిగించకుండా మామూలుగా ఆ దివ్య ప్రబంధాలని పఠిస్తూ చదివే ఆ తోమాల సేవని మూగగా మౌనంగా ఎటువంటి ప్రబంధ పాఠము వినిపించకుండా తోమాల సేవ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే ఇంకా నిద్ర లేస్తున్నాడు కాబట్టి అతని ఏ రకంగానూ కూడా భంగం వాటిల్లకుండా, అందుకే దీన్ని మూగ తోమాల సేవ అంటారు. అది మరొకటి. ఇక మామూలుగా తిరుమలలో సహస్రనామాలు జరుగుతున్నప్పుడు, అంటే వెంకటేశ్వర సహస్రనామాలు చెప్తూ తులసి దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అయితే ఈ ధనుర్మాసం అంతా కూడా, అంటే తులసీ వనోద్భవి అయిన ఆండాళ్ళకి, ఆ లక్ష్మీ స్వరూపానికి మహాప్రీతి పాత్రమైన ధనుర్మాసంలో తులసీ దళాలకి బదులుగా బిల్వపత్రాల్ని పూజిస్తారు. అయితే బిల్వపత్రాలనే ఎందుకు పూజిస్తారు అన్నది మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఇది మరొక విశేషమైన సేవ. ఎందుకంటే సహస్రనామాలు జరుగుతున్నప్పుడు అందరికీ తెలిసిందే
తులసి దళాలు విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రం కాబట్టి వాటితో పూజిస్తారు. కానీ ఇక్కడ బిల్వపత్రాలతో ఈ మాసంలో మాత్రమే ప్రత్యేకంగా ఆయన పూజింపబడతాడు. అదేవిధంగా నైవేద్యాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు ధనుర్మాసంలో ఒక కైంకర్యంగా అందిస్తూ ఉంటారు. అయితే ఈ సేవలు ఇవన్నీ కూడా ఈనాడు ఏర్పాటు చేసినవి కాదు. కొన్ని అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం భగవత్ రామానుజాచార్యులు వారు వచ్చి ఈ సేవలన్నింటినీ క్రమబద్ధీకరించి నిత్య సేవలుగా, ఈ పక్ష సేవలుగా, మాస సేవలుగా, వార్షిక సేవలుగా, ప్రత్యేక సేవలుగా, ఇలా దేనికది ఒక పద్ధతి చేసి ఆ ప్రకారంగా అవి జరిగేలాగా ఆయా సమయాల్లో ఏ పాసురాలు చదవాలి, ఏ పాసురంలో ఎంత భాగం చదవాలి ఇవన్నీ నిర్ణయించారు. కాబట్టి ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించి ప్రతి ధనుర్మాసంలో కూడా వెంకటేశ్వర స్వామికి విశేషమైన ధనుర్మాస ఆరాధనా క్రమాన్ని వారు చేసి చివరిని చిట్ట చివరిగా అతనికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇది తిరుమలలో జరిగేది. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే మాధ్యాహ్నిక సేవా సమయంలో వెంకటేశ్వర స్వామికి గోవిందరాజస్వామి ఆలయం నుండి, అక్కడి ఆండాళ్ సన్నిధి నుండి కొన్ని పూమాలికలు తిరుమలకి వెంకటేశ్వర స్వామి సన్నిధికి తేబడతాయి. ఎందుకంటే ఆయన రంగనాథస్వామిని వశపరుచుకున్నది ఆ తాను ధరించి వాటిని తీసి తిరిగి రంగనాథస్వామికి అర్పించిన ఆ వైనంతోనే కదా. కాబట్టి అదే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇప్పుడు కూడా ఆండాళ్ సన్నిధి నుండి తిరుమలకి వెంకటేశ్వర సన్నిధికి తాను ధరించిన మాలల్ని ఎలా అర్పించిందో అదేవిధంగా ఆ సన్నిధి నుండి మాలికలు ఇప్పటికీ కూడా ధనుర్మాసం అంతా కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా ధనుర్మాస ఆరాధన వ్రతాన్ని ఆనాటికి పూర్తి చేసుకొని తిరిగి స్వామివారికి ఏకాంత సేవతో ఈ ధనుర్మాస కార్యక్రమం ముగుస్తుంది. అలా ధనుర్మాసానికి అంత ప్రత్యేక విశిష్టతను అందించిన అమ్మవారికి, ఆండాళ్ళకి మనం సంస్తుతి చేస్తూ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంజారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంజారి స్వస్తి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? పులిహోర. ఇప్పుడు చేయడం చెయ్య, ఏదో చెయ్యు. నువ్వు ఇయడమే గ్రేట్, ఇయడం చెయ్యి. అరే దీంట్లో 3 వస్తువులు మనం ఏం చేయాలి, డ్రైగానే వేయించుకోవాలి. వేయించుకుని దాన్ని పొడి చేసుకోవాలి. ధనియాలు, ఓ ధనియాలు, ధనియాలు, మిరపకాయలు. ధనియాలు వేసేనా? వేసేస్తూ నెక్స్ట్ మిరపకాయలు, 2 మిర్చి, అలాగే ఆ పక్కన ఇంకొక ఉప్పు పెట్టాను చూడు, తెల్ల నువ్వులు, అలాగే ఆ చిన్న మిక్సీ ఒకటి తీసుకో. మిక్సీ జార్ తీసుకో, మిక్సీ కాదు. చక్కగా దీన్ని తీసి దీంట్లో వేసేసి దాన్ని ఏం చేయాలి, పొడి చేసి తీసుకురావాలి. అన్నయ్య గారు, అమ్మా, ఆయన ఇవి ఇప్పుడే వేయించుతున్నారు ఎందుకు? పోపులో కదా వేస్తాం. కాదు కాదు కాదు, ఈ మసాలా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అవునా? బాబాయ్ హోటల్ ఇవి కాస్త వేగిన తర్వాత వేయించిన కరివేపాకు ఉంటుంది, ఆ కరివేపాకు కూడా దీంట్లో వేసి పొడి చేస్తాం. బాగా వేగిపోయింది అన్నయ్య గారు. వేగిపోయిందమ్మా, అది అందులో వే జాగ్రత్తగా. వెళ్ళి ఈ వీధి చివరిలో వద్దులే, మళ్ళీ వెంకటలక్ష్మి ఇంటికి నవనీతం ఇంటికి వెళ్ళకుండా నేరుగా వెళ్ళి మిక్సీలో పొడి చేసి తీసుకురా. అర్థమైందా? జాగ్రత్త, వెయ్యి పోదాలి. ఒక ఇంటికి పంపితే అక్కడతో ఆగడు, అక్కడ ఆగడు. ఇదిగో తెచ్చా. అన్నయ్య గారు, ఇప్పుడు ఏం చేయాలి? మనం పులిహోర కదమ్మా ఇప్పుడు చేసుకోవాల్సింది. అరే కింద అన్నం ప్లేట్ ఉంది, తీసుకో. అబ్బా, అలాగే వేయించిన కరివేపాకు తీసుకో. ఇలాగే ఆ పెద్ద బాణాలు తీసుకుని అష్టవ మీద పెట్టు. అయితే స్టవ్ వెలిగించు. అది
దీని ఆ పక్కన పెట్టి దాంట్లో నూనె వేసుకోండి పోయి బాగా అయిపోయి ఆ ప్లేట్ ఎలా ఉందో చెప్తాను పెద్ద ప్లేట్ రెడీ ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకో రే శనగపప్పు ముందు శనగపప్పు వేరుశనగ గుళ్ళు వేయి మినప్పప్పు వేసుకో పసుపు వేయి దాంట్లో వేయి మిరపకాయలు వేయి దాంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత వేయి కంగారు అలాగే పచ్చి కరివేపాకు కూడా కాస్త దూసి వేయి చెప్తాను పచ్చి కరివేపాకు అక్కడ చూడు రెడీ ఆవాలి ఆవాలు ఇప్పుడు ఇంగో పొడి కూడా దాంట్లో వేయి మంచి ఘుమఘుమా వాసన వస్తుంది అన్నయ్య గారు ఇంగువా అది వేశారు కదా కరివేపాకు వాసన అన్నయ్య గారు అవునమ్మా మీకు ఒక కథ గుర్తుందా ఏమిటది వెంకటేశ్వర స్వామిట అలవేలు మంగమ్మ కరివేపాకు సారిలో తీసుకురాలేదని నువ్వు కొండ కిందకి వెళ్ళిపో అని చెప్పి చెప్పారట అప్పుడు అలవేలు మంగమ్మ అందట మీ కొండ మీద ఎన్ని చెట్లైనా మొలుస్తాయి గాని కరివేపాకు చెట్టు మాత్రం మొలవదు అందట అంతే కాదు స్వామి వారికి నైవేద్యం పెట్టి పులిహారలో కూడా కరివేపాకు ఉండదు ఉండదు చింతపండు పులుసు అందుకు అది ఇప్పుడు మంట కొంచెం పెంచమంటారా అక్కర్లేదమ్మా అక్కర్లేదు ఇప్పుడు ఎంత పులిహార ఉంది కనుక కరెక్ట్ గా రెండు రెండున్నర స్పూన్లు ఉప్పు పడుతుంది వెయ్యి ఉప్పు అట్టుంది అన్న వేగా నీకు తెలుసు కదా ఒకటి రెండు కొంచెం ఇందాక మిక్సీలో పొడి చేయించారు కదా అది ఎప్పుడు వేస్తారు అంటే నేను చేసే పులిహార పద్ధతి వేరు ఇది కొత్తగా ఉంది కదా నేర్చుకుందాం అనే ఆతృత ఆతృతలో సగం వీడికి వచ్చింటే ఈ పడి వేరే హోటల్ పెట్టుకునేవాడు అబ్బాయి హోటల్ అని అంతే అంతే నాకు పెద్ద కాంపిటీషన్ తయారు రే అబ్బాయి ఇప్పుడు మిక్సీలో తీసుకొచ్చిన పౌడర్ అంతా దాంట్లో వేసి జాగ్రత్తగా ఇప్పుడు ఈ పంచదార కూడా కొద్దిగా దాంట్లో వేయి పర్లేదు అన్నయ్య గారు అమ్మా మీరు మా ఊళ్ళో ఒకసారి చెందొచ్చుకొచ్చాడా నీకు ఎప్పుడు అవే గుర్తుకొస్తాయే అంటే మా ఊర్లో ఒకసారి అంటే చెందొచ్చుకొచ్చు వరవిక్రయం అనే నాటకం వేశారు గుర్తుందా మంచి నాటకం అది చూసావేంటి నన్ను ఏమన్నారు నిన్ను ఏం వేషం వేయమన్నారు ఆ వేషం ఏమంటే డబ్బులు ఇస్తేనే వేస్తా అన్నా నేను అప్పట్లో మన డిమాండ్ ఆర్టిస్ట్ లో నీకు బాగా డిమాండ్ ఉండేది అవునవును అన్నయ్య గారు ఆ నాటకంలో నాకు ఒక డైలాగ్ మాత్రం ఇప్పటికీ బాగా గుర్తుంది అన్నయ్య గారు ఆ డైలాగ్ ఏంటంటే ఎక్కడ నువ్వు చూడలేదు ఇది ఎక్కడ చోద్యం కట్నమన కళ్యాణ సమయమున ఇచ్చినది గాని లంచము వలె దొంగతనముగా ఇంటికి తీసుకుపోయి ఇచ్చినదియా ఉన్న ఈ 10 ఎకరాల పొలము పోయినచో మన బ్రతుకు తెరివేమి నిజమే రాతిలోని కప్పకు నీటిలోని చేపకు మట్టిలోని ఎరకు పుట్టలోని చెదకు కలుగులోని ఎలకను రక్షించే ఆ దేవుడు శిశువు పుట్టేసరికి క్షీరాన్ని పుట్టించువాడు నారు పోసిన వాడు నీరు పోయడా నా వెర్రి గాని అని చెప్తుందండి అసలు నువ్వు ఇంత పెద్ద డైలాగు ఇప్పుడు చెప్పావు అంటే మామూలు విషయం కదా ఎప్పుడు నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకున్నావు నేను కూడా హై స్కూల్లో చదువుతున్నప్పుడు నాటకాలు వేసేదా ఓ అప్పటి నుంచే మరవ్వా సూపర్ అయిపోయింది ఇది దాన్ని జాగ్రత్తగా రెండు కసిపులతో పట్టుకుని ఇలాగ చుట్టూ దాన్ని పదాలి జాగ్రత్త ఎలా ఉంది అమ్మవారు చాలా ఆనందిస్తుంది అంత బాగా చేసేవాళ్ళు అన్నయ్య గారు మీరు వేసిన కన్యాశుల్కం నాటకంలో ఒక డైలాగ్ వినిపించరా పోనీ వరవిక్రయ ఇది ఆ రోజుల్లోనే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు పడే అవస్థలు ఏంటనేది పెళ్లిళ్ళ పేరై శాస్త్రాన్ని కూడా చెప్తాడు ఈ రోజుల్లో ఇంకా ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత మిగిలి ఉండేది ఏమిటి ఉద్దరి
తొలినాడు హలావిడి, మల్నాడు ఆయాసం, మూడు మంగళాశకాలు, నాలుగు సిగపట్ల గోత్రాలు, ఐదు అప్పగంతలు, ఆరు అంపకాలు, ఏడు వంట బ్రాహ్మణ తగువు, ఎనిమిది రుణదాత నోటీసు, తొమ్మిది జవాబు, పది దావా, పదకొండు స్టేట్మెంట్, పన్నెండు విచారణ, పదమూడు డిగ్రీ, పద్నాలుగు టమటమా, పదిహేను వేలం, పదహారు చెప్పగలరా? ఇది ఈ రోజుల్లో 16 రోజుల పండగ. అన్నయ్య గారు, ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల పెళ్ళి అంటే అంతే కష్టంగా ఉంది. ఇదిగో ఏ తలక మాసిన వాడికి ఇవ్వాలన్నా కూడా ఎన్ని కష్టాలున్నాయి. ఏ కుర్రాడికి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నాలా అందరు నాలా బాగుంది. అవునవును, మంచి వాళ్ళు దొరకాలని. అవునవును, కట్టం తీసుకునేవని గాడిద అది అని అనాలి. నీకైతే తీసుకోవట్లేదు అనుకో. నువ్వు సుబ్బలక్ష్మి 60 కేజీల గోల్డ్ అల్లుడు. ఏంటో బూరెలుండేదా అల్లుడా, గారెలుండేదా? ఇగో గారెలు అయితే నూనె ఎక్కువంటది, బూరెలుండత్త నాకు ఎంతో ఇష్టం అత్త. 2G ఇచ్చేదా అల్లుడా, 4G ఇచ్చేదా? 2G అయితే లేజీగా ఉంటది, 4G అత్త మొత్తం వాడేస్తానత్త. సైకిల్ ఇచ్చేదా అల్లుడా, స్కూటర్ ఇచ్చేదా? సైకిల్ వద్దు, స్కూటర్ వద్దు, కారు ఇయ్యత్త. అబ్బో సూపర్ ఉంటది అత్త. ఏంటో పొలం ఇచ్చేదా అల్లుడా, ఇల్లే ఇచ్చేదా? నీ ఆస్తి మొత్తం నాకు ఇస్తే మెయింటైన్ చేస్తాను, నీకు అల్లున్నవుతాను అన్ని అన్నావు. మరి నీ ఒంటి మీద ఉన్న 7 వారాల ముచ్చట ఏం చెప్పలేదా? నా కూతురికి ఇచ్చి పంపిస్తానులే గాని దా. అయిపోయిందా మీ మంగళహారతి? నీకు ఇప్పటిదాకా జరిగింది మంగళహారతిలో కనపడుతుందా? ఆ పులిహోర ఎలా చేసాము అంటే, పులిహోర ఒక కడాయిలో ధనియాలు, ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు వేసి వేయించాలి. ఇందులో వేయించిన కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం తీసుకుని అందులో వేయించిన కరివేపాకు వేయాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసి శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. అందులో చింతపండు పులుసు, ఉప్పు, మిక్సీ పట్టిన పొడి, పంచదార వేసి వేయించాలి. ఈ వేయించిన మిశ్రమం అన్నంలో వేసి కలిపితే పులిహోర సిద్ధమైనట్టే. బాగుంది బాగుంది.